థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా భారీ బడ్జెట్, దీంట్లో లో బడ్జెట్ నేను ఒక్కడనే. మీరు కూడా బిగ్ బడ్జెటే కదా? లో బడ్జెట్, కమ్ ఆన్, మనం అంతా అదే. సో ఇంత స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ మేకర్ని ఇంత పెద్ద బడ్జెట్కి ఇంట్రొడ్యూస్ చేసినందుకు హనుభాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ప్లేయింగ్ ద క్యారెక్టర్. అసలు స్వప్నదత్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఐ వాజ్ అట్ క్రాస్ రోడ్స్. ఈ సినిమా వచ్చినప్పుడు రైటింగ్ కొంచెం బ్లాక్ అయిపోయింది నాకు. ఏం చేయాలన్న డైలమాలు ఉన్నప్పుడు ఈ సినిమా నాకు వచ్చింది. ఐ కుడ్ సీ ద ప్యాషన్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్, సుమన్ గారు, మృణాల్ గారు, దుల్కర్ గారు, ఎవ్రీబడి. అండ్ ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్. మేము ఎక్కడికి వెళ్ళి సుమా గారు పిలిచినారు, వెళ్ళిపోయినారు మీరు? ఇంట్లో కందిపప్పు అయిపోయిందంట, ఒక కేజీ తీసుకోమని చెప్పా. లో బడ్జెట్ వాళ్ళతో ఇట్లానే మాట్లాడతారు. అయిపోయింది, అనవసరంగా పిలిచినట్టున్నాం మిమ్మల్ని. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అన్ ఆనర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మీ హనుభాయ్. సినిమా ఏమవుతుందో ఏమో కానీ నేనైతే హావ్ టేకెన్ మచ్ మోర్ ఫ్రమ్ ద ఫిల్మ్. సో జెన్యున్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను వినాలని కదా నన్ను పిలిచింది, ఐ గాట్ ఇట్. రేపొద్దున ఇంకేదో షోలో చెప్తాను నేను. యా, యు ఆర్ ఇన్స్పైర్డ్ బై హను. యా, సో మీరు కూడా లవ్ స్టోరీ తీస్తారా నెక్స్ట్? మళ్ళీ డైరెక్షన్ వీళ్ళ సాంగ్ బడ్జెట్లో నేను తీసుకుంటాను. ఓకే, అయినా నన్నే పెట్టుకోండి ప్రీ రిలీజ్కి. మీరు చాలా పెద్ద బడ్జెట్ని అఫోర్డ్ చేయలేను. కనిపించడానికి నేనే యాంకర్ అయితే కావాలంటే కొట్టండి అమ్మా, యాంకర్లు పొట్ట కొట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.